చిత్రం ఏంటంటే తండ్రి రుణం తీర్చేసుకోవచ్చు కొడుకు ధర్మంలో అది పెద్ద విశేషం తండ్రి రుణం నేను తీర్చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి ఒక కారణం చేత జన్మతః ఉన్న రుణం తీరిపోతుంది తన కొడుకునికి అన్నాడు అనుకోండి పెళ్ళై పితృ రుణం తీరిపోతుంది అందుకే ఏ బట్టలు కట్టుకొని ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త విన్నాడో ఆ బట్టలతోటే సచేల స్నానం కొంచెం పై నుంచి నీళ్ళల్లోకి దూకాలి ఆ నీళ్ళు ఇలా పైకి లేవాలి లేస్తే పితృదేవతలు చూసి పితృ రుణం నుంచి విముక్తి చేస్తారు కాబట్టి సచేల స్నానంతో కొడుకునికి అన్నప్పుడు పితృ రుణం తీరుతుంది జన్మనిచ్చి ఇంత చేసినటువంటి తండ్రి గారి రుణం పూర్తిగా నేను తీర్చుకుందాం అనుకుంటే సౌత్రామణి అనే ఒక యజ్ఞం ఉంది ఆ యజ్ఞం చేస్తే పితృరుణం తీరిపోతుంది అమ్మ రుణం వేదం మొత్తం మీద దానికి మార్గం లేదు అమ్మ రుణం తీరదు అని చెప్పింది పైగా తండ్రికి పిండం పెడతారు తల్లికి పిండం పెడతారు శరీరాలు విడిచిపెట్టేసిన తర్వాత కానీ చిత్రం ఏమిటో తెలుసా తండ్రికి పిండం పెడితే కొడుకుని కాబట్టి నాకు అధికారం ఉంది కాబట్టి నాన్నగారండి మీరు తినండి అని విడిచిపెడతాడు బొటనవేలు మించి విడిచిపెడతాడు ఇలా బొటనవేలు తిప్పి విడిచిపెడితే పితృదేవతలకి ఇలా విడిచిపెడితే భిక్ష ఇలా వేస్తే భగవంతుడికి పూజ మీ చెయ్యి ఎటు తిరిగిందన్న దాన్ని బట్టి మీరు ఏం చేస్తున్నారన్నది చెప్తారు తప్ప అన్ని వేళలా ఒకలా చేతి ముద్ర తిప్పకూడదు కాబట్టి ఇలా అన్నారనుకోండి భిక్ష పెట్టారు అని గుర్తు ఇలా ఇచ్చారనుకోండి ధారపోశారు అని గుర్తు ఇలా అన్నారనుకోండి పూజ చేశారు అని గుర్తు ఓంకారంతో ఇలా గుండెలకి చూపించి పడింది అంటే పూజ చేస్తున్నారని గుర్తు ఇలా కుడి చేతి వైపు బొటనవేలు మించి పడితే పితృదేవతలకు తర్పణ చేశారని గుర్తు అమ్మకి తర్పణ చేస్తే మాత్రం కొడుకు 12 మంత్రాలు చెప్తాడు ఇవన్నీ ఏమిటో తెలుసా రుణం తీరడానికి కాదు ఇది ధర్మం ఇది భారతీయత అమ్మ రుణం నీకు తీరదు కానీ ఎందుకు పిండం పెడుతున్నావో గుర్తు తెచ్చుకో పెట్టాను యాంత్రికంగా పెట్టకు వాయుపురాణంలో 12 శ్లోకాలు ఇచ్చారు ఆ 12 శ్లోకాలు చెప్పి పిండం విడిచిపెడతారు అమ్మకి అందులో అమ్మ బాధ అంటే ఏమిటో చెప్పుకొస్తారు చెప్పుకొస్తూ పిండం పెడతారు నిజంగా ఆ శ్లోకాలు చదువుతుంటే ఆ ఒళ్ళు జలధరిస్తుంది పులకరించడం కాదు జలధరిస్తుంది బా మా అమ్మ ఇంత కష్టపడిందా అనిపిస్తుంది అసలు ఆ 12 పరమాద్భుతమైన శ్లోకాలు అందులో ఒక్కొక్క శ్లోకం చెప్తారు అందులో అంటారు అమ్మ యావత్ పుత్రో న భవతి తావత్ మాతృశ్చ చింతనం తస్య చింత నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం అంటారు అమ్మ నీకు పెళ్ళైంది నాన్నగారు చాలా మంచివారు నిన్ను గుండెల్లో పెట్టుకు చూసుకునే వ్యక్తి గొప్ప ఐశ్వర్యం అయినా అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా కొడుకు పుట్టలేదే కొడుకు పుట్టలేదే కొడుకు పుడితే వంశం పెరుగుతుందే పాపం పిచ్చి ఆయన వంశం కోసం నన్ను చేసుకున్నాడే ఒక్క కొడుకు పుడితే ఆయన ఎంత మురిసిపోతారో వృద్ధాప్యంలో చెయ్యి వేసుకోవడానికి అక్కడికి వచ్చేవాడే కొడుకు అని అమ్మ నేను పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదని అన్నీ ఉన్నా చింతపడ్డావు యావత్ పుత్రో న భవతి తావత్ మాతృశ్చ చింతనం తస్య నిష్క్రమణార్థాయ అమ్మ నువ్వు నా కోసం పొందిన చింత నేను పుట్టాలని అంత ఏడిచావు ఇన్నున్నా కూడా అమ్మ నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోను నేను పుడితే మురిసిపోయావా మాతృపిండం దదామ్యహం అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండం నేను పుట్టక ముందు నేను పుట్టాలని నువ్వు పొందిన ఆర్తికి పెట్టాను అలా ఒక్కొక్క శ్లోకం చెప్తారు గర్భస్య ధారణే దుఃఖం విషమే భూమివర్తని తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం అసలు ఆయన బాపు గారు కవర్ పేజ్ ఫోటో వేశారు దేవాలయంలోంచి రెండు పాదాలు ఇలా కిందకి దిగుతూ ఉంటాయి పట్టాలు పెట్టుకుని ఒక పాదం ఒక మెట్టు మీద ఒక పాదం కింద మెట్టు మీద ఉంటే ఒక శిశువు నేల మీద పడి నమస్కారం చేస్తుంటాడు నేను ఇప్పటికీ అదొక్కటి చూస్తూ ఎంతసేపు గడిపేస్తుంటానో ఎంత సంతోషపడిపోతుంటానో అందులో అంటారు గర్భస్య ధారణే దుఃఖం ఆడది గర్భాన్ని ధరించడం అంత తేలిక విషయం ఏం కాదు శరీరం అంతా కూడా వికారమును పొందుతుంది ఇన్ని ఉపవాసాలు చెయ్యాలో ఇన్ని మందులు వేసుకోవాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అందున అన్నిటికన్నా కష్టం ఏమిటంటే విషమే భూమివర్తని ఈ భూమి మీద నడిచేటప్పుడు ఇలా చూద్దామంటే కడుపు అడ్డొస్తుంది అలా అంత దూరంలో చూసుకుంటూ ఎత్తుపల్లాల మీద నాచున్న చోట ఎంతో జాగ్రత్తగా కాళ్ళేశావమ్మా ఎందుకనంటే లోపల నేనున్నానని నేనెవరో కూడా తెలియదు నా కోసం అమ్మా ఎగుడు దిగుడుల్లో నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులేశావు 9 నెలలు అలా కష్టపడ్డావా నా తల్లి
తస్య నిష్క్రమణార్థాయాం అత్రుపిండం దదామ్యహం. అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండాన్ని, ఎంత కష్టపడ్డామమ్మా నా కోసం. ఇంకొక శ్లోకంలో అంటారు అమ్మ గురించి చెప్తూ, అమ్మా ఒకట రెండా నేను చేసిన తప్పులు, పాదస్య తాడనే పుత్రః వేదనే జనన్యాః వేదనేషుచ. నేను అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు కాలు కొద్దిగా కదిపి తన్నాను. మొదటిసారి గర్భం ధరించిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు అంటుంది, అమ్మా అమ్మా వీడు తంతున్నాడమ్మా, ఇక్కడ ఇక్కడ తంతున్నట్టు తెలుస్తోందమ్మా, అమ్మ వాడు తంతున్నాడమ్మా అని ఎంత మురిసిపోతుందో.